Hi friends, welcome to Ladies Corner. Today's recipe is restaurant style crispy corn. Munduga stove meeda pan pettukoni oka 4 glassulu neellu vesukoni koddiga uppu vesi 2 cupulu sweet corn vesi udikinchukovali. సెవెంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత వాటిని చూసి ఒక బౌల్లోకి వడపోసుకొని పెట్టుకోవాలి. దీంట్లో ఇప్పుడు 1/2 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ మిరియాల పొడి, 3 స్పూన్లు కార్న్ ఫ్లోర్ వేసి బాగా కలిపి పెట్టుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసి వేడ్చబెట్టుకున్నాక స్వీట్ కార్న్ వేసేసుకోవాలి. ఉడికించుకున్నాం కదండి, అవి అన్నీ ఒకసారి వేయకూడదండి, సగం సగం వేసుకోవాలి. ఈ స్టేజ్లో కార్న్ పేలే అవకాశం ఉందండి, అందుకని ప్లేట్ కానీ ఏదన్నా జల్లెడ లాంటిది అడ్డం పెట్టుకోవాలి. కార్న్ వేగిపోయిందండి, బౌల్లోకి తీసుకున్నాం. ఇప్పుడు మిగిలినవి కూడా వేసి వేయించేసుకుందాం. ఈ క్రిస్పీ కార్న్ పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. మనం రెస్టారెంట్కి వెళ్ళి తినేదానికన్నా ఇంట్లోనే చేసుకొని తింటే మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఇవి కూడా వేగిపోయినాయండి, తీసేసుకుంటున్నాము. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. వెచ్చబడ్డాక 1 ఉల్లిపాయ సన్నగా తరిగి పెట్టుకున్నది, 2 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసి వేసుకొని వేయించుకోవాలి. దీంట్లో 1/2 స్పూన్ కారం వేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ మిరియాల పొడి, 1/2 స్పూన్ ఉప్పు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ చాట్ మసాలా వేసి తిప్పాలి. వన్ స్పూన్ టమాటా కెచప్ యాడ్ చేసుకోవాలి. కొన్ని స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకుని ఒకసారి తిప్పి వేయించుకున్న కార్న్ వేసేసుకోవాలి.
ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. చూసారు కదండి ఎంతో టేస్టీ క్రిస్పీ కార్న్ రెడీ అయిపోయింది. దీంట్లో కొద్దిగా లైమ్ జ్యూస్ యాడ్ చేసుకుని కొత్తిమీర వేసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.